ఈ ధరలన్నీ పెరిగినాయి, జనాల మర్చిపోవాలి అంటే ఏం చెయ్యాలి అని సరే ఒక రాజకీయ పార్టీ వ్యూహాలు చేసుకుంటుంది. ఒక్కోసారి జనాలు తెల్లొక ట్రాప్లో పడిపోతారు, తర్వాత తిడతారు, అది మామూలే. తీరా ఎన్నికలు రాగానే మనం చూసినాం ఈ పుల్వామా దాడి, పుల్వామా దాడి ఎంత విచిత్రం అంటే మన బార్డర్లకు బాంబులు బ్లాస్ట్ అయ్యే యొక్క ఆర్డిఎక్స్ లోపలికి వచ్చి ఎంట్రీ అయిపోయి దేశం బార్డర్ దాటి వచ్చి పేలేంత వరకు కూడా దేశంలో ఉన్న ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వంలో ఉన్న యొక్క ఇంటెలిజెన్స్ లేదా వాళ్ళ గూఢచార వ్యవస్థ అంతా నిద్రపోయిందా? అసలు ఏం జరిగింది అంటే మీరు ఈ బాంబులన్నీ మన దేశంలో ఉగ్రవాదులు వచ్చి మన దేశంలో బాంబులు పేల్చేంత వరకు కూడా అంటే అతనికి ఒక బాంబులు పేలాలి దేశంలో ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం రావాలి. ఎమోషన్ ఓకే. మొదటి ఎలక్షన్ అది జరిగింది, ఇక రెండో ఎలక్షన్కి శ్రీరామదేవుడు యొక్క పేరు మీద రాముడు శ్రీరాముని కలి ఆడ గుడి కంప్లీట్ కాలే, అక్కడ అభిషేకాలు జరగలే, ఆడ కళ్యాణము జరగలే, అక్షంతలు మార్కెట్లకు వచ్చినాయి. విచిత్రం, ప్రజలు కూడా ఆలోచించలే. అక్షింతలు అంటే దేవుని మీద, శ్రీరామచంద్రుని దేవు భగవానుని మీద, సీతారాముడి యొక్క దేవుని మీద మనం అక్షంతలు ధాన్యము పోసిన తర్వాత అవి తీసుకొని మనము ఇంటికి తీసుకోకపోతే మనకు ఒక ధైర్యం, మనకు శక్తి, మనకు నమ్మకం, మనకు ఆత్మవిశ్వాసం, ఒక బలం. కానీ దేవుని ముట్టేయకుండానే రైస్ మిల్లల నుంచి సంచులు సంచులు ఊర్లలకు పంపించేసారు, గల్లీలకు పంపించేసారు. మరి ఏం చేద్దాం, సీతారాముడు అంటే మనందరికి భక్తి, మన భక్తి మన బలహీనత, ఇదే ప్రధానమంత్రి మోడీ బీజేపీ వాడుకున్నది. ప్రజలు కూడా ఈ బియ్యము దేవుని ముట్టుకొని వచ్చినాయి అనే ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. అలా మన ఆడవాళ్ళు సెంటిమెంట్ మొదలు వాడిపోతారు. ఇది రెండో ఎలక్షన్ పనిచేసింది. కాకపోతే ఇది ఎక్కడేమైందంటే సౌత్కు పనిచేసింది, నార్త్కు తక్కువ పనిచేసింది. ఎందుకంటే నార్త్లో ఆల్రెడీ ఇలా జిమ్మికులు తెలిసిపోయినాయి. అందుకే చూడండి రాహుల్ గాంధీ గారు కూడా ఏమన్నారు, ఎక్కడైతే అయోధ్య రామాలయము, ఎక్కడైతే అయోధ్యలో రాముడు పుట్టిండో శ్రీరాముడు పుట్టిండో ఆ సీటే ఓడిపోయినాడు. అంటే అక్కడ శ్రీరామచంద్రుడు అడవిలకు ఇచ్చిండు షాక్ ఇచ్చేసాడు. కానీ ఈ మన తెలంగాణకు వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, ఈ ఈ రాష్ట్రాలకు వచ్చేసరికి కొంత లేట్ అయిపోయింది మనకది. ఓకే, ఇది అయిపోయింది, ఏం చేద్దాం, మనకు బియ్యం కొంప ముంచేసింది మళ్ళా. అయితే విచిత్రం ఏంటంటే మరి అతనికి కావాలని అయ్యేది ఉంది, ఇక ప్రధానమంత్రి అయ్యేది ఉంది, అది వంతులో ఉంది, దానికి ఎవడేం చేయలేడు. లాస్ట్ ఏమైపోయింది, చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ యొక్క బలంతో ప్రధానమంత్రి మూడోసారి మోడీ కాగలిగాడు. అంటే నేను యాజ్ ఎ పొలిటీషియన్గా నేను చెప్తున్నా, తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేక మూడోసారి కూడా ప్రధానమంత్రి కావాలని అనుకున్నాడు మోడీ గారు. కాబట్టి ఆ కుర్చీలో ఆయన సంతోషంగా కూర్చోలేడు, ఆయన మనసు ఆయనని నిలదీస్తుంది. 420 సీట్లు అని గర్వంగా ఛాతి విరుచుకొని మాట్లాడిన మోడీ గారు ఒక ఆ గాంభీర్యాన్ని
ఎక్కడ పోయింది? ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఆ గాంభీర్యం లేదు, ఆ ఉత్సాహం లేదు, ఆ సంతోషం లేదు, ఆ ఆనందం లేదు మోడీ గారికి. నవ్వకపోతే బాగుండదు కాబట్టి నవ్వుతూ ఒక అటు చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారిని యొక్క సరే ఆయన పెద్ద మనిషి, మనం కొంత వయసుకు మర్యాద ఇవ్వాలి, హోదాకు మర్యాద ఇవ్వాలి. వాళ్ళ యొక్క బలంతో ఈరోజు మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు అయ్యారు. కానీ విచిత్రం ఏంటంటే దేశంలో ప్రధాన మోడీ గారు ఫస్ట్ ఫోన్ కాల్ బుద్ధుని ఎవరికి చేసిండు? చంద్రబాబు నాయుడు గారికి చేసిండు. అంతమంది చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్లు అడిగితే కూడా దొరకలే మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర. అంతకుముందు జగన్కి దొరుకుతుండే, జగన్కి దొరుకుతుండే మళ్ళా. కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ దొరకకుండే. అందుకే బీజేపీ పార్టీ ఏం చేసిందంటే, బీజేపీ పార్టీ ఏం చేసిందంటే తెలివిగా ఏ టైం ఎట్లొస్తుందో అని ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు గమనించి ఆంధ్రప్రదేశ్లో ఇక వైఎస్ఆర్ వచ్చేటట్టు లేదు కాబట్టి బిఫోర్, ఒకవేళ వైఎస్ఆర్ వచ్చినా బీజేపీకి అయినా సేఫ్ గేమ్ ఏమాడిదంటే, లాస్ట్ కొన్ని నెలల ముందు, మూడు నెలల ముందు పవన్ కళ్యాణ్ తోటి టీడీపీ అనుసంధానాన్ని రహస్యంగా ఏర్పాటు చేసుకొని సమయం సందర్భం చూసి అక్కడ ఒక గేమ్ బీజేపీ ఆడింది. పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడు టీడీపీని అనుసంధానంలో రాజకీయంగా పెట్టుకొని ఆ సేఫ్ గేమ్, అంటే వాళ్ళకి తెలుసు ముందే కాంగ్రెస్ రాబోతుంది దేశంలో అని వాళ్ళు గ్రహించరు. అందుకే ఆంధ్రప్రదేశ్ ని సేఫ్ గేమ్ కింద పవన్ కళ్యాణ్ ద్వారా, పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడుని అండర్స్టాండింగ్ లో పెట్టుకొని ఆ బలంతో ఈరోజు మోడీ గారు సంతోషంగా కూర్చున్నారు అని అంటే టీడీపీ పుణ్యము, అటు నితీష్ కుమార్ పుణ్యం. నాలుగు వందల నాలుగు కింద నూట 240కి వచ్చేసాడు. చాలా సందర్భాల్లో మేము చెప్తూనే ఉన్నాం, మళ్ళీ చెప్పక తప్పదు. మాకు రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర, త్యాగాల చరిత్ర, మోడీ యొక్క చరిత్ర, మోడీ గారికి ఏదైనా చరిత్ర ఉందా? ఒక చరిత్ర అయితే ఉంది, మోసాలు చేసే చరిత్ర బీజేపీది, త్యాగాల చరిత్ర కాంగ్రెస్ రాహుల్ గాంధీ కుటుంబాన్ని, మోసాల యొక్క చరిత్ర బీజేపీ మోడీ గారిది. ఇది ఒకటి వాళ్ళకైతే మిగిలింది. వాళ్ళు మూడు సార్లు ప్రధానమంత్రి అయినా మోసాల చరిత్ర అనేది అయితే చరిత్రల చిరస్థాయిగా ఉండిపోయే చరిత్ర బీజేపీ మోడీ గారిది అనేది మనం చెప్పక తప్పదు.